హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవిపై వివాదం రాజుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 26తోనే హెచ్సిఏ అధ్యక్ష పదవి అయిపోయిందని మాజీ అధ్యక్షుడు వినోద్ వెంకట స్వామి ఆరోపించారు. కానీ ఇంకా అజారుద్దీన్ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నాడని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వచ్చే నెల 10న హెచ్సిఏ ఎన్నికలు నిర్వహిస్తున్నామని, సభ్యులందరం కలిసి హెచ్సిఏను కాపాడుతామని వినోద్ వెంకట స్వామి అన్నారు. ఇంత పెద్ద స్టేడియం కట్టించి ఇంతమందికి ఇన్ని మ్యాచ్లు కండక్ట్ చేసి ఇప్పటిదాకా 15 మ్యాచ్లు కండక్ట్ చేసిన తర్వాత పీస్ఫుల్గా అయినాయి అన్ని మ్యాచ్లు. కానీ హెచ్సిఏ గతి చూడండి. ఇవాళ మేము మజబూర్తోని ఈ మీటింగ్ కాల్ ఫర్ చేయాల్సి వచ్చింది. ఉన్న బాడీ టర్మ్ కంప్లీట్ అయినాక కూడా సెప్టెంబర్ 22 ప్రెసిడెంట్ గారికి పీరియడ్ అయిపోయింది. హీ షుడ్ హ్యావ్ రిలింక్విష్డ్ హిస్ ఆఫీస్. కానీ ఏం చేయలేదు, ఎందుకు చేస్తలేడో అర్థమవుతలేదు. ఆయన ఏమనుకుంటున్నాడు, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ అనుకుంటున్నాడు. ఇక్కడ డెమోక్రాటికల్లీ ఎలక్టెడ్ బాడీ ఉంది హెచ్సిఏలో. ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఫర్ లాస్ట్ 35 ఇయర్స్. కానీ హౌ కెన్ హీ కంటిన్యూ? దిస్ ఇస్ ద బిగ్ ప్రాబ్లమ్. ఇట్స్ అ బ్లాట్ ఆన్ డెమోక్రసీ. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ ద ప్రెసిడెంట్ హు హస్ బీన్ ఫినిష్డ్ హిస్ ఆఫీస్, హీ షుడ్ రిలెక్విష్. మేము దీన్ని ఎలక్షన్స్ పెడుతున్నాం. వచ్చే నెల 10 తారీఖు ఒక ఎలక్షన్ ఆఫీసర్ని కూడా మేము హావ్ అపాయింటెడ్ టుడే. ఎవ్రీ ఇయర్ ఇలాగే తెలంగాణ కేసరి వెళ్తూ ఉంటుంది. ప్రతి ఇయర్ మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. గత 5 ఏళ్ళుగా మాకు మెడల్ వస్తూ ఉన్నాయి. ఈ ఇయర్ కూడా అలాగే రావాలని గట్టిగా పార్టిసిపేట్ చేస్తున్నాము. మా వ్యాంశాల నుంచి ఒక 6-7 మంది క్వార్టర్ ఫైనల్లో ఉన్నారు. అందరం ఇలాగే ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తాము. అండ్ మాకు ఒక మేము ఒక 4 సెమీ నేషనల్స్ పోయినాము, దాంట్లో మెడల్ తేవాలని చెప్పేసి పెద్దలు మాకు ప్రోత్సహిస్తున్నారు.